ఏంటి బాబు కాసి అంకిల్ కీస్ ఇవ్వండి కనకం జానీ గారింటి తాళాలు తీసుకురా చెన్నై గారు వచ్చారు అమ్మా నాంతో కలిసి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు టౌన్కి సరే ఇంతకీ నీకు రాజమండ్రి నచ్చిందా లేక ఈ ఊరు నచ్చిందా అంకిల్ నీకు ఏది తెలియడం లేదు అంకిల్ రాజమండ్రితో పోల్చుకుంటే ఇది రెండవ వంతు కూడా ఉండదు జానీ గారు మీ అబ్బాయి ఏం చెప్తున్నాడో విన్నారా రాజమండ్రి ఈ ఊరు కంటే చాలా పెద్దదట నాకు తెలియని విషయం చెప్పాడు ఏమట్రా మాటలు हेलो अलागेन प्लास्टिक ఈ రోజు జనం ఎక్కువగా ఉంటారు సోమవారం కదా అర్లేదు మీరు అలాంటి సార్ నేను వెళ్ళొస్తాను పోలీసులు వస్తే నేను మాట్లాడతానండి పోలీసులు చెప్పుకొని ఉండాల్సింది వాళ్ళకి చెప్పడం మన బాధ్యత అండి లేదంటే మళ్ళీ ఆడు వస్తారు పోలీసులతో మీరే మాట్లాడండి లేదు లేదు పర్వాలేదు నేను వెళ్ళలేదంటే కొంచెం ప్రాబ్లం అయితే మీరు వెళ్ళండి సార్ తీసుకోండి అమ్మా పోలీస్ ఆఫీసర్ వచ్చారు ఇక్కడ కాసిన దేవరయ్య నేనే సార్ దొంగ ఏమేం వెతుకెళ్ళాడో చెప్పండి నేను చెప్తాను సార్ ఒక రేడియో ఆ తర్వాత ఒక వాచ్ నిన్న ఉదయం పాత పేపర్లు బాటిల్స్ ఏరుకునే వాళ్ళు నలుగురు ఐదుగురు తిరుగుతుంటేనే నాకు అనుమానం వచ్చింది నేను వెంటనే మా ఆయనతో చెప్పాను వీళ్ళందరూ దొంగ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్పానా లేదా నువ్వు లోపలికండి ఎవరో నీ చెల్లెలా కాసార్ నా భార్య ఇది నీ సొంతిల్లేనా కాసా సొంతిల్లు కాదు నేను అద్దెకుంటున్నాను సరే ఇంటికి ఇంటి ఓనర్ ఎవరు సార్ చీటీల్ కంపెనీలో మేనేజర్ ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఈ వాచ్లు రేడియోలు కనిపెట్టడానికి నేను ఉద్యోగం చేస్తున్నానా అన్ని కలిస్తే ఎంత ఉంటాయి తెలీ సార్ నువ్వు ఇచ్చిన కంప్లైంట్ చూస్తే ఏవో కొన్ని లక్షలు పోయినట్టుగా ఉంది తీరా చూస్తే డొక్కులో రేడియో అరిగిపోయిన వాచ్ తెరగొట్టిన కిటికీ ఎక్కడ ఉందో చూపించు సార్ అక్కడ అక్కడ సార్ ఇదా అదే సార్ చాలా ఎక్కువ కదా అంబిక కదా ఆ దొంగ ఇంకేమీ దోచుకోలేదు కదా భలే పెట్ట అంటే 1000 రూపాయలైనా ఇంటికి భలే కళ్ళుంది
ప్రాబ్లం సార్ ఈ కంపెనీలో మేము అందరం చీట్లు కట్టాం ఇల్లు కట్టుకోవడానికి పిల్లల చదువులకి పెళ్ళిళ్ళకి కష్టపడి సంపాదించి ఇందులో ఆదా చేసి ఈ కంపెనీలో చిట్ ఫండ్ కట్టాం సార్ ఇది మోసేసి 4-5 రోజులు అవుతుంది ఇప్పుడు మేము ఏం చేయాలి సార్ అందరూ ఇక్కడ గుంపుగా ఉండడం వల్ల ఏ లాభం లేదు ఇంతకి ఈ కంపెనీ మేనేజర్ ఎవరు వాడు ఎస్కేప్ అయ్యాడు సార్ నిన్నటి వరకు ఇక్కడే ఉన్నాడు సార్ నా చీటి పూర్తి 2 వారాలు అయింది సార్ వచ్చే బుధవారం మా అమ్మాయి పెళ్లి సార్ వచ్చినప్పుడల్లా ఇదిగో రేపిస్తాం ఎల్లుండిస్తాం అంటున్నారు సార్ మొన్న వచ్చినప్పుడు అతను రాజమండ్రి హెడ్ ఆఫీస్ కు వెళ్లి వెంటనే వచ్చేస్తానన్నాడు సార్ నా కూతురు పెళ్లి ఆగిపోతే నేను వాడింటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాను ఇంకో దారి లేదు సార్ ఆ జాని ఇల్లు ఎక్కడ సార్ ఇవిడే మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా సార్ నేను ఇదివరకే చెప్పాను కదా సార్ అక్కడ ఏమైనా చీటింగ్ జరిగినా ఇవిడికి దానికి సంబంధం ఉండదు సార్ అతను వచ్చిన వెంటనే నన్ను కలవమని చెప్పండి సార్ 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 మగాళ్ళే నిల్లు సార్ కానిస్టేబుల్ సార్ మీ డ్యూటీ ఈవినింగ్ అయిపోతుందిగా ఎస్ సార్ ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండండి ఓకే సార్ వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించండి ఓకే సార్ ఈవినింగ్ మరో ఆఫీసర్ వస్తాడు అలాగే సార్ నువ్వెక్కడేం చేస్తున్నావు సార్ అది పోరా పోరా నీ ఇంటికి పోరా రాత్రుల్లో నిన్నెవరో ఇబ్బంది పెట్టకుండా ఉండాలనే నేను కాపులాకొచ్చాను ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అర్థమైంది కదా ఇది లోపల పెట్టు వచ్చిన పోలీసు వాళ్ళు సంతకం పెట్టాలి రోజు నేనే వస్తాననుకో లోపలికి వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకురా నువ్వేం భయపడుకో గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళి పడుకో ఇక మీ ఇంటికి ఎవ్వడూ రాడు వచ్చిన వాడు కూడా తప్పు పట్టడానికి వీల్లేదు మొత్తం మీద నీ మొగుడు జనం దగ్గర 40 లక్షల రూపాయలు కొట్టేశాడు డబ్బిచ్చిన వాళ్ళు వదిలేస్తారా ఏంటి నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలీదా ఇక వాడు తిరిగి రాడు డాన్స్ స్కూల్లో ఉన్నప్పుడు నిన్ను లేపుకొచ్చాడట కదా గొడవ చేయకుండా ఉన్నావంటే నేను నిన్ను బాగా చూసుకుంటాను అంతేకాదు నేను చెప్పేంత వరకు ఎవ్వడూ నీ ఇంట్లోకి రాడు అర్థమైందా ఒక వరలో 2 కత్తులు ఉండకూడదు ఏయ్ మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు చంపేస్తాను నా గురించి నీకు తెలియదు చేయడానికి ఏమైపోయిందని ఈ ఊళ్ళో వాళ్ళకి ఇదేమైనా కొత్త విషయమే ఏంటి బుద్ధిగా ఉన్నావంటే నీ కొడుకుని నిన్ను నేనే చూసుకుంటాను పోలీసు వాడి కంటే ప్రొటెక్షన్ ఏముంటుంది వాడు ఎలాగో నిన్ను వదిలేసి పారిపోయాడు నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా Thank you.
ఏం చేస్తున్నావు రావు ఆ ఎందుకో తెలీదు నిన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా రేపొద్దున్న నేను డ్యూటీకి వెళ్ళను నీకు నిద్ర పట్టడం లేదా నాన్న వెళ్ళి పడుకో రేపొద్దున్న స్కూల్కి వెళ్ళాలి కదా వెళ్ళు త్వరగా రండి తీసుకెళ్ళటానికి వీల్లేదు కావాలంటే నువ్వు తప్పించుకుని పో రావే బిడ్డ పుట్టినట్టుంది వెళ్ళు బాబు తమ్ముడు పుట్టాడా చెల్లెలు పుట్టిందా అని వెళ్ళి వాళ్ళని అడుగు చూడమ్మా లేచి ఆ బిడ్డకి పాలు ఇవ్వమ్మా ఎంతో సేపటి నుంచి ఏడుస్తోంది నన్ను కారులో తీసుకొచ్చారే ఆయనే ఇచ్చారు నువ్వే ఉంచుకో అమ్మ కోతులే నీకు ఆకలి అవుతుందా
ఈ డబ్బు తీసుకెళ్లి ఏమైనా కొనుక్కొని తిను పో. ప్రాబ్లం ఏం లేదు, చేతికి చిన్న గాయం అయింది, పడిపోయినప్పుడు తగిలిందనుకుంటాను. ఆవిడ చెప్పే కారణానికి కేసు రిజిస్టర్ చేయలేకపోతున్నాం. సార్, తన భర్తను చంపిన వాడి బిడ్డని తను కడుపులో ముయ్యాల్సిన దారుణమైన పరిస్థితిని తట్టుకోలేక ఆ అమ్మాయి చచ్చైనా పరిహారం చేసుకుందామని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె నవ మాసాలు మూసుకన్నది ఆ కేసు బిడ్డనే సార్. అది అప్పుడు మానసిక పరిస్థితి బాగోక ఆ నిజం తెలియకుండా పోయింది. రియలీ? అవును సార్. ఒక ఆడపిల్ల మాత్రమే ఖచ్చితంగా చెప్పగలదు తన కన్నబిడ్డకు తండ్రి ఎవరో అని. తనే చెబుతోంది ఆ బిడ్డ తన భర్తను చెప్పిన కేశవ్ అనే ఆఫీసర్దట. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. దారుణం సార్. నీ మీద ఎలాంటి కోపమూ లేదు, అలాగే ప్రేమను కూడా చూపించలేదు. అందుకే నాకు నువ్వు అమ్మ తప్ప ఇంకెవరున్నారు? నాకు తెలుసు, ఇందులో నీ తప్పేమీ లేదు. కానీ నా తలరాతే ఇలా ఉంది. నువ్వు నా చెల్లెలవని నీ మీద ప్రేమ చూపించాలనుకుంటే నాకెప్పుడు గుర్తుకొచ్చేది నా కళ్ళ ముందు చనిపోయిన మా నాన్నే. నీకేదైనా అవసరం అయితే నాకు చెప్పు. ఎంత కాదనుకున్నా నువ్వు ఎప్పటికీ నా చెల్లెలవే. బావా, మేం బయలుదేరుతాం.
ఏంటి త్వరగా వచ్చేసినట్టున్నావు? ఏమిటక్క నువ్వు పెళ్ళికి వెళ్ళలేదా? పోవే. ఆడపడుచు పెళ్ళికి రాలేదనే అందరూ నిన్ను వెతుకుంటారు కదా. ఆల్చిప్పలని ఎవరివి? ఈ అమ్మాయి అడుగుతుందిగా, ఎవరో త్వరగా చెప్పండి. నావే, నేనే వంట అక్కడ వేశాను. అవును, మీ దేవూరో చెప్పండి. నాది ఊరు కాదు, కొంచెం దూరమే. సరే, ఎవరిని అడిగి ఈ వ్యాపారం చేస్తున్నారు? అది నేను ఎవరిని అడగలేదు. పైగా నేను కొనుక్కుంటాను అనగానే నాకెవరూ ఎదురు చెప్పలేదు. ఎవరు ఏమి అనరండి, అదే ఈ ఊరుకున్న సమస్య. పొరుగురు వాడొచ్చి వాళ్ల నోటి కాడ కూడు తీసేసినా సరే, ఈ ఊరమ్మ చేయి పట్టుకులాగినా సరే, ఈ ఊళ్ళో ఉన్న ఏ పోరంబోకు ఎదిరించి ఒక్క మాట అడగడు. పైగా వాడు క్వార్టర్ కొనిస్తే ఇకిలిస్తూ తాగుతాడు. కాని చూడండి, మీరిక్కడ వ్యాపారం చేయకూడదు. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు ఇదేం న్యాయం అండి అని. ఇదొక విచిత్రమైన ఊరండి. వీటినే అమ్ముకుని బతికే మూడు కుటుంబాలు ఇక్కడున్నాయి. చర్చిలో పనిచేసే థామస్, శెట్టి గారు, తర్వాత నేను. కనుక ఇక్కడికొచ్చి ఇంకెవరు వ్యాపారం చేయకూడదు. నేను వీడితో ఎంతో చెప్పానమ్మా, వీడు నా మాట ఏం లేదు. పాపం అన్ని తెచ్చుకున్నాడుగా, వీటినేం చేస్తాడు? నా కొట్టుకి తీసుకురండి, నేను తీసుకుంటాను. ఇక్కడున్న వాళ్ళకి మందు పోయించి ఈ సమస్యని పంచాయతీకి తీసుకురావాలనుకుంటే అనవసరంగా లేనిపోని సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఈ ఊరు చాలా దారుణమైనది. అర్థమైందా? వద్దు, నేను వేరే వ్యాపారం చూసుకుంటాను. నాకు ఈ వ్యాపారం వద్దు. ఆరడుగులున్నావు కదా, ఇంకేమైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. తాగుదునమ్మా అంటూ వచ్చావు. ఈ ఊళ్ళో ఉన్న అందరు పోరంబోకులు నా దగ్గర తలో 100-500 అడ్వాన్స్ తీసుకున్నారు. ఏంటమ్మా వేడిగా ఉన్నావు? వ్యాపారానికి వచ్చిన వాడు ఏ ఊళ్ళో ఏ హాస్పిటల్లో ఏ వైపు పడుకుని ఉన్నాడు? ఇక వాడు బతుకున్నంతకాలం ఈ ఊరి వైపు కన్నెత్తి కూడా చూడ్డు. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఏదో పొట్టకూటి కోసం నేను అలా ప్రవర్తించాను. మీరు దాన్ని పెద్ద సమస్య చేయాలని చూడకండి. నా మానన్న నన్ను బతకనివ్వండి. పాపం మన ఊరికి వ్యాపారం చేసుకుందామని వచ్చాడు. మన సమస్య తనతో చెప్పాం, అర్థం చేసుకుని వెళ్ళిపోయాడు. చాలుగా అమ్మా, ఓటి లెక్కలో రాసుకో. ఇలా చూడనయ్యా, ఇవాటితో నీ లెక్క 40 రూపాయలు దాటింది. మేము జీఎస్టీ కడుతున్నాం, తర్వాత మీరు కూడా జీఎస్టీ కట్టాల్సి వస్తుంది. త్వరగా రావే అక్క. నాకు 25 రూపాయలు కావాలి. నేను టైం టేబుల్ బుక్ కొనాలి. నిన్నే కావాలని చెప్పానుగా. ఏమిటో చెప్పు. టైం టేబుల్ బుక్. ఈ పిల్ల ఏం చెప్తుందో ఏమిటో ఆ దేవుడికే అర్థం కావాలి. అవన్నీ నీకు అర్థం కావు. 3 క్లాస్ దాటాక స్కూల్కి వెళ్తేనే కదా నీకు అర్థం కావడానికి. అవును, ఈయన బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నా నోటికి బూతులు వచ్చేస్తాయి. తీసుకోవే. స్వప్న, నువ్వు త్వరగా వెళ్ళిపో. ఆ కుర్రోడు ఇక్కడికే వస్తున్నాడు. పైగా చర్చి ఫాదర్ ని కూడా తీసుకొస్తున్నాడు. ఈ రోజు ఇరుక్కున్నట్టున్నానే. నమస్కారం ఫాదర్. ఏమిటి ఎలా వచ్చారు? చిన్న పనుందిలే. ఎక్కడ మీ అక్క? ఇంట్లో దాని మొగుడున్నాడా? అసలు తన మనసులో ఏమనుకుంటోంది? ఆడపిల్లలకు కొంచెం ధైర్యం ఉండాల్సిందే, కానీ మరీ ఇలాగా. ఎంతైనా ఇతను కూడా ఒక క్రిస్టియనే. ఆ విషయం ఆలోచించాలిగా. ఈ ఊళ్ళో ఎవరు ఏ వ్యాపారం చేయకూడదు, ఏ వ్యాపారం చేయాలి అని చెప్పడానికి అసలు తనెవరు? ఈ జిల్లా కలెక్టరా? కొట్టేనంటే వెళ్ళి అమెరికాలో పడుతుంది. 5 గంటల్లోపు చర్చికొచ్చి నన్ను కలవాలని చెప్పు. ఫాదర్, ఏంటి? తను పగలగొట్టి పారేసిన వస్తువులు వాటికి నష్టపరిహారం అన్నట్టు చర్చికి నన్ను కలవడానికి వచ్చినప్పుడు చేతులు ఊపుకుంటూ రావద్దని చెప్పు. ఇతని ఇంట్లో ఎన్నో వస్తువులు పాడు చేసింది, దానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పు. అర్థమైందా? లేదంటే తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తాను. ఒక టేప్ రికార్డర్, ఒక టైం పీస్, తర్వాత ఒక వాచ్, తర్వాత ఒక గుండికి తీసి నా కాలు మీద విసిరింది. ఇస్త్రీ పెట్టి పిడి కూడా విరగొట్టింది. ఆ తర్వాత అది ఇది అని చూసుకుంటే. అంటే ఏమిటి? అదేనండి, ఫ్లాస్కు, ఇక కప్పులు. ఏంటయ్యా నువ్వు మరి ఎంత మాకిళ్ళ ఉన్నావు? ఇన్ని వస్తువులు తను విరగొడుతుంటే నువ్వు మౌనంగా ఎలా ఊరుకున్నావు? నువ్వు మగడివిగా. నేను వద్దని చెప్పాను ఫాదర్. ఊళ్ళో వాళ్ళు ఎవరు నాకు సాయం చేయలేదు. ఇది ఎప్పుడు జరిగింది? వీడు అబద్ధం చెప్తున్నాడు ఫాదర్.
స్వప్న అక్కడికి వెళ్ళింది, అది నిజమే. ఇతన్ని తిట్టి వచ్చేసింది అంతే, ఏమీ వెరగొట్టలేదు ఫాదర్. వీళ్ళందరూ ఒక టీం ఫాదర్. ఇంకా ఈ ఊళ్ళో ఉంటే నా కాళ్ళు చేతులు విరిచేస్తామని చెప్పారు ఫాదర్. చాలు చాలు, ఇలా చూడు, తను వస్తే 5 లోపు నన్ను చర్చిలో కలవమను, రాలేదనుకో. ఫాదర్ కాఫీ. బాగా వేడిగా ఉన్న 4 మసాలా వాళ్ళు పార్సిల్ చేసి తీసుకురా. నేను నిన్ను చూడలేదనుకోకో. మంచి కలప కోసమే ఎదురు చూస్తున్నాను ఫాదర్, ఇంకా దొరకలేదు, దొరకగానే వచ్చేస్తాను ఫాదర్. నాతో అబద్ధం చెప్పా ఉంటే నీ నోటికి భోజనం దొరకదు, తెలుసు కదా. చర్చి తలుపులు కదా ఫాదర్, మంచి కలప కావాలి, అందుకే వెయిట్ చేస్తున్నాను. పక్క ఊర్లో ఒకళ్ళతో మాట్లాడాను, ధర కుదరగానే నేను తీసుకొస్తాను ఫాదర్. ఫాదర్ మసాలా వాళ్ళు. సరే ఫాదర్. రండి. స్వప్న కొంచెం కోపిష్టిదే, ఊళ్ళో వాళ్ళకి తనంటే భయమే, కానీ నేను కోపడ్డాను అనుకో, ఆసుపోసేస్తుంది. అయ్యో, ఏ ఏదో మాట వరుస కంటే అంత రియాక్ట్ అవ్వాలా? అసలు మీ దేవురయ్యా గుడివాడండి. గుడివాడా? అందుకే ఇలా ఉన్నారు. అవును, ఆ రోజు నీ పేరేమన్నావు? ఎడిసన్. నేనేమన్నా వెరిదానిలా కనిపిస్తున్నానా? ఏంటి అదే, నీ నాశనం అయిపోయిన వసువులు ఎక్కడున్నాయో చెప్పు. టేప్ రికార్డర్, టైం పీస్. అయ్యో, నేను విరిగిపోయాయని చెప్పింది నా టేప్ రికార్డర్ టైం పీస్ కాదండి. ఇంతకు ముందు నేను చేసిన బిజినెస్ నాశనం అయిపోయిందని చెప్పాను. చికెన్ బిజినెస్ చేశాను, తర్వాత మటన్ బిజినెస్ చేశాను, ఇంగువ బిజినెస్ చేశాను. అదేనండి ఇంగువ, ఇంగువ బిజినెస్ పులుసుల్లో వాటిల్లో వేస్తారే, చివరికి అది కూడా నాశనం అయిపోయింది. ఇలా చూడు, ఫుట్బాల్ మ్యాచ్ జరిగేటప్పుడు మధ్యలో దూరి గోల్ వేయాలనుకోకు. గోల్ ఎలా వేయాలో నువ్వు చెప్తే చాలు, నేను రెడీగానే ఉన్నాను. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయిని రేప్ చేసి చాలా కొలమైంది. మగాడి బలం ఎలా ఉంటుందో నీకు చూపించరా? ఎందుకు పడుకున్నావు, లేచి వెళ్ళు, నీ వల్ల అనవసరంగా నా పేరు చెడిపోతుంది. నువ్వు ఏ ఊరు గురించి కలలు కంటున్నావు? ఊరు కాదు, సిటీ. చూడు, నువ్వు అనవసరంగా నాతో ఏదేదో వాగించుకో. కాలిపోయిన వాసన వచ్చింది, అందుకే అడిగాను. మొత్తం అయిపోయిందా? పోపో, నాకేమీ తెలియదు అనుకోకు. మీ అమ్మ కన్నది స్వప్న అనే అమ్మాయినని ఈ ఊరు వాళ్ళకి 6 క్రితమే తెలిసిపోయింది. ఆ పొరుగురు ఆయన ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. ఏంటి 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 ముసలి, ఏమన్నావు? పొగాకు అయిపోయింది అంటున్నాను. మొన్నే కదా 10 పెట్టి పొగాకు కొనిచ్చాను. ఆ ఎడిసన్ బాబు వాళ్ళ చెల్లెలకు పెళ్ళయ్యాక నాకు మంచి పొగాకు తెచ్చిస్తాను అన్నాడు. ఆ అబ్బాయి వచ్చాడో లేదో తెలియలేదే. ఇలా చూడు ముసలి, తమలపాకులు కావాలి, పొగాకు కావాలని అతన్ని ఇక్కడికి రప్పించుకు. ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లలు 3 తెలుసు కదా. ఈడొచ్చిన చిన్నపిల్లల సంగతి వదిలి నువ్వు జాగ్రత్తగా ఉండు. నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి? ఏమే, నువ్వు ఆడపిల్లవన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావా? నువ్వు ఊరికే నన్ను రెచ్చగొట్టుకో. ఏంటి ఈ రోజు త్వరగా వదిలేసారా? అవునక్కా, పెట్టేసి త్వరగా కొట్టుకు వెళ్ళు, అక్కడ చాలా పనులున్నాయి. ఎడిసన్ చెల్లెలు పెళ్లి అయిపోయింది, రేపే ఆయన ఇక్కడికి వస్తున్నారు. అయితే రేపు కలుద్దాం. నందకుమార్ గారిని కలవాలి. ఆ గుడివాడి నుంచి వచ్చానని చెప్తే చాలు, ఆయనకి తెలుస్తుంది. ఏంటి విషయం?
మా బావకుడు ఇక్కడ జైల్లో ఉన్నాడు. ఆ వాడి గురించి తెలుసుకోవడానికి వస్తుంటాను. ఆ ఉండు అడిగొస్తాను. ఏమైంది, మీకు కావలసిన వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? లేరు, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. చూసి వెళ్ళడానికి వచ్చాడట? ఇదేమన్నా పిక్నిక్ స్పాటా? నాకు కావలసిన వాడు జైల్లో ఉన్నాడు, వెంటనే రిలీజ్ అవుతాడో లేదో తెలుసుకుందామని వచ్చాను. లోపల క్షేమంగానే ఉన్నాడుగా, ఇంకెందుకు? జైలుకు వెళ్ళారా? లేదు, ఎప్పుడు వెళ్ళలేదు. లిస్ట్లో ఉన్నాడు, 10 లేదా 12 ఈసారి రిలీజ్ అవుతాడు. ఇలా ఉన్నాడు, సమస్య ఏం లేదుగా. ఏ ప్రాబ్లం లేదు, వచ్చినప్పటికంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఏమైంది? లోపల ఉన్నవాడికి చికెన్ బిర్యానీ కావాలట, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. బయట నుంచి బిర్యానీ కొని లోపల ఇవ్వడం కుదురుతుందా? ఇది చట్టానికి విరుద్ధం కదా, లంచం ఇస్తే చాలనుకుంటా. హలో, ఎక్కడున్నారు? హలో హలో, ఏయ్ నువ్వు కొంచెం గోలాపుతావా? నా పొట్ట మీద కొట్టకమ్మా. కాస్త అటువైపు వెళ్ళి తగలడచ్చు కదా. అందరితోనూ తలనొప్పి అయిపోయింది. ఉదయం నుంచి మీ ఫోన్ ఆఫ్ లో ఉందేమిటి? రాత్రిలోగా వచ్చేస్తారుగా, నేను బోట్ దగ్గరే ఉన్నాను. త్వరగా రా. ఇక్కడికి వచ్చిందా? ఇదిగోండి. ఎడిసన్ యువన్ ఫాదర్ మూట తీసుకొచ్చారు. ఏం చేయమంటావు, ఇది కాస్త పట్టుకో అన్నట్టు. ఆదివారం నువ్వు చర్చికి ఎందుకు రాలేదు? నేను ఊరికి వెళ్ళాను ఫాదర్. సరే రా, చూడు, నీ రిపేర్ అయిన టేప్ రికార్డర్ గురించి, టైం పీస్ గురించి స్వప్నతో నేను మాట్లాడాను. తను డబ్బిస్తానని చెప్పింది. టేప్ రికార్డరా? ఏ టేప్ రికార్డర్? హే, మీదే ఊరయ్యా, మీ ఇంట్లోకి వచ్చి స్వప్న పగలగొట్టింది ఆ టేప్ రికార్డర్. తరువాత గుండిగా ఆ ఇస్త్రీ పెట్టి పిడి అవన్నీ నువ్వు. ఓ అదా, అదేమీ కాదు, అలాగేమీ జరగలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, అది ఇది అని వాదించింది. నేను ఊరుకుంటానా? అరే, నా పర్స్ ఏమైంది? నీ దగ్గర చేయింది ఫాదర్. 2 ఐస్ క్రీమ్ నాకొద్దు ఫాదర్. నీకు కదయ్యా, నాకే. ఇదిగోండి ఫాదర్. చూసావా అతన్ని? ఊర్తి అలా చూడకే, చెప్తున్నా నిన్నే చూస్తున్నాడు. పరువు తీయకే. ఏంటి ఫాదర్? నేనేదో మర్చిపోయి కొట్లోనే వదిలేశాను. అయ్యో, బోట్ ఇప్పుడు వచ్చేస్తుంది ఫాదర్. ఇది వెళ్తే నైట్ 8 ఇంటికే. రండి, మనం ఆ విషయాలు తర్వాత చూసుకోవచ్చు. నువ్వు ఇప్పుడు స్వప్నతో ఆ విషయాలు ఏవి అడగద్దు. ఆ విషయమా? అదేనయ్యా, ఆ విషయం అంటే టైం పీస్, టేప్ రికార్డరు, వాటి గురించి నువ్వేమి అడగద్దు. అర్థమైందా? అంతేకాదు, నువ్వు తనను చూసినట్టు కూడా చెప్పద్దు. అర్థమైందా? కూర్చో. తిరుగు. నువ్వు వెళ్ళారా?
ఎడిసన్ నేను వెళ్ళి చర్చి వరకు తీసుకుని వెళ్తాను చిన్న పని ఉంది వెంటనే పంపించేస్తాను అలాగే ఫాదర్ రారా రా నీ ఇల్లు ఎడిసన్ ఇంటి పక్కనే కదా అవును ఫాదర్ ఇది మొదలుపెట్టి ఎన్ని రోజులైంది కానీ నువ్వు ఇక్కడికి వచ్చి నెలే కదా అయింది అవును ఫాదర్ అంటే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అవును ఎక్కడ ఫాదర్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియదు అన్ని నేనే అర్థమయ్యేలా చెప్పాలా నేను చూశాను నువ్వు కాలితో గోకే కదా లేదవా మర్యాదగా నిజం చెప్పు లేదంటే నేను ఊరుకోను ఎడిసన్కి విషయం తెలుసా తెలియదు దయచేసి ఈ విషయం ఎడిసన్తోనూ స్వప్నతోనూ చెప్పకండి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను తనను పెళ్లి చేసుకుంటావా చేసుకుంటాను ఏ ఎడిసన్ ఇదిగో కొత్త గెస్ట్లు వచ్చారు ఈయన మా అల్లుడు గారు గోపి హలో తెనాల్లో పెళ్లి జరిగిందిగా మా అమ్మాయికి ఆయనే ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నారు నిన్నే వచ్చారు దుబాయ్లో ఇప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది ఏంటండి అలా అడుగుతా దుబాయ్ ఎప్పుడు వేడిగానే ఉంటుంది కదా రే ఎడిసన్ గోపి నీకోసమే ఇది తీసుకొచ్చారు మురళి వెళ్ళి సైడ్ డిష్ పట్టరా త్వరగా లీవ్లు ఎన్ని రోజులు 2 మంత్స్ అండి మళ్ళీ కలుద్దాం ఊరికే చూసి వెళ్దామని వచ్చాను ఓకే జాగ్రత్తగా వెళ్ళండి బాబు ఈ ఒళ్ళు పాములు ఎక్కువ అలాగే లిస్టులో ఉన్నాడు 10 లేదా 12 ఈసారి రిలీజ్ అవుతాడు ఎలా ఉన్నాడు సమస్య లేదుగా ఏ ప్రాబ్లం లేదు వచ్చినప్పటికంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు ఏ కోతి ఈ పౌడర్ డబ్బా పోయిన వారమే కదా కొనుక్కొచ్చాను అంతలోనే అయిపోయిందా ఆ రోజు కొన్నది ఇంకా ఓపెన్ చేయలేదు ఇది పాదే అక్క అయితే దాన్ని ఓపెన్ చేసి పెట్టచ్చు కదా అయినా నువ్వు ఎప్పుడు పౌడర్ రాసుకోవుగా ఇదేం న్యాయమే నేను పౌడర్ రాసుకోవడానికి కూడా జిఎస్టీ కట్టాలా బట్టలకు కాస్త సెంట్లా ఉంటుందని సెంట్ కావాలంటే ఇదిగో ఇక్కడుంది ఇదెక్కడ దొరికిందే ఇదా ఇది ఒక ఆయన కొనిచ్చారు నీకు సెంట్ ఇష్టం కదా అందుకే వాడమని ఇచ్చారు ఇక్కడికెందుకు తీసుకొచ్చావు ఇక్కడ రూమ్ తీసుకుంటున్నాం భోజనం చేస్తున్నాం తర్వాత బయలుదేరుతున్నాం ఏ రావే ఏంటో కాలేజ్ కుర్రోళ్ళ నడుచుకుంటున్నావేంటి ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చూస్తే అయిపోతాం ఎందుకు భయపడుతున్నావు నాతోనే వస్తున్నావు అవును మన ఇద్దరికి పెళ్ళైపోయింది అందుకే మనం ఇక్కడికి వస్తున్నాం ముళ్ళు చీర మీద పడ్డా చీర ముళ్ళు మీద పడ్డా నాకేమీ ప్రాబ్లం లేదు భయం కూడా లేదు నేను ఊరు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తుంటాను రూమ్ కూడా తీసుకుంటాను ఓహో అలాగా అయితే నువ్వు నేను అనుకున్నట్టేం కాదు అదో టైప్ అన్నమాట ఇలా చూడు అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు పౌర్ణమి అమావాస్య రోజులనే తాగుతానన్నావు ఇప్పుడేమో ఉదయాన్నే మొదలు పెట్టేశావు ఈరోజు అమావాస్య గుడ్డ అమావాస్య ఎటో వెళ్ళిపోయింది మనసు ఏయ్ నువ్వేం చేస్తున్నావు ఫౌల్ ఫౌల్ ఏం ఫౌల్ కాదు ఊళ్ళో ఉన్నప్పుడు నేను సరిగ్గా చూడడం కూడా కుదరదు గొర్రెలు కోళ్ళు టీ కొట్టు Thank you.
చాలు చాలు, ఎలాంటి తప్పు చేయకూడదు. ఊళ్ళో తలెత్తుకు తిరగడం కుదరదు. చనిపోయే సమయంలో మా అమ్మకి నేను ప్రమాణం చేశాను. నేను జీవితంలో ఎప్పుడూ తప్పటడుగు వెయ్యను, నా చెల్లెల్ని కూడా తప్పటడుగు వెయ్యనివ్వను అని. నేనొస్తాను, నువ్వెక్కడికి రమ్మనా అక్కడికొస్తాను. అందుకని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనే అవసరమేం లేదు. నేనెప్పటికీ నీకే సొంతం. ఇంతకాలం వెయిట్ చేసావుగా, ఇంకా కొంతకాలమే. ఎలాగూ వచ్చావుగా, ఫుల్గా తాగేసి నిద్రపో. సార్, టైం 9 అయింది. ఒక బోట్ ఉంటుందా? ఎక్కడికి వెళ్ళాలి సార్? అంతర్వేది. అయ్యో, లాస్ట్ బోట్ వెళ్ళిపోయిందే, మళ్ళీ పొద్దునే. ప్రైవేట్ బోట్ ఏమైనా ఉంటుందా? అక్కడికి వెళ్ళి అడగండి. ఏంటి, లాస్ట్ బోట్ దొరకలేదు? లేదు, సినిమాకు వెళ్ళాను, నిద్ర పట్టేసింది. లాస్ట్ బోట్ మిస్ అయితే ఎప్పుడూ ఇలాంటి ట్రిప్ ఒకటి ఉంటుంది. వద్దు వద్దు, పక్కకు వెళ్ళదు, అందరూ మందు కొట్టేసుంటారు. అదొక బార్ సార్, అందరూ మందు కొడుతూ ఉంటారు. పర్వాలేదు, దగ్గరకు వెళ్ళండి, నాకు తెలిసిన వాడు ఒకడుండే అవకాశం ఉంది. సరే సార్. పేరు కేశవ్, నేను ఎడిసన్ని. బాబు, మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడికి 20 కిలోమీటర్లు. ఇంకే ప్రాబ్లం అని చెప్పాను కదా సార్. లేదు, ఈయన నాకు బాగా కావలసిన వారే. నేను ఇతని కోసమే ఈ ఊరు వరకు వచ్చాను. కేవలం ఇతని కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. వాళ్ళ నాన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడంట, రాత్రే వచ్చాడంట. అయితే ఏంటి? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదంట. ఆయన అంత పెద్ద మొనగాడా? అవును, ఆయనతో పాటు పనిచేసే పోలీస్ ఆఫీసర్ని చంపినందుకే జైల్లో ఉన్నాడు. అది 6 ఏళ్ళు. సరే, నువ్వు వెళ్ళు. అమ్మా. ఏమిటి నాన్న, ఏమైందో చెప్పండి.
నువ్వు మీ ఆయన్ని తీసుకుని రాజమండ్రి వెళ్ళు, ఇక్కడ ఉండొద్దు. ఏమిటి నాన్న, ఏదైనా సమస్య వచ్చిందా? ఆయన ఊళ్ళో చెల్లెళ్లతో గొడవ పడి ఇక్కడికి వచ్చారు, ఎప్పుడూ అక్కడికి రానని చెప్పారు. కేశవ్ జైలు నుంచి వచ్చాడని అందరూ అనుకుంటున్నారు. హలో. ఏంటి, లేచాడా? లేదు. ఈరోజు నీకు స్కూల్ లేదా? లేదక్క. నువ్వు వెళ్ళి ఆయన లేపాలని చూడకు. అలాగే అక్క. నువ్వు వచ్చేటప్పుడు హలో హలో. నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అది నేను. దీంతో మాట్లాడుతున్నావా? నువ్వు నా గారాలు పట్టివి కదా. ఎలా ఉన్నావురా బంగారం తల్లి? వచ్చావని తెలిసింది, అందుకే చూద్దామని వచ్చాను. నీకు ఎంతమంది పిల్లలు అడుగుతుంటే సమాధానం చెప్పవే? మాట్లాడితే అరిగిపోయేంతగా నీ ఒంట్లో నాకు తెలియనివేమీ లేవు కదా. వెళ్ళైన తర్వాత జీవితం నాశనం చేస్తే నేనేం కావాలి? ఊళ్ళో వాళ్ళు అన్నారు నువ్వు వచ్చావని, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేను. వెళ్ళొస్తాను. బాబు, నువ్వు ఈ ఊరు కొత్తలో ఉన్నావే, తన మొగుడువా? మీరెవరు? మాది ఈ ఊరే, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. ఆయన ఎవరు? ఆయన స్వప్న వాళ్ళ నాన్న. నాన్న కోసం వచ్చారు. ఏ ఊర్రా, దుబాయ్ వాడిది? రాజమండ్రే. వాళ్ళిద్దరూ దుబాయ్ లో కలిశారట. ఆ అమ్మాయి కూడా కొద్ది రోజులు అక్కడే పనిచేసింది కదా. అలాగా. ఏం కావాలి సార్? రెండు బాటిల్ తీసుకురా. నీ పేరేంటి? ప్రసాద్ అండి. ప్రసాద్, తాగటానికి సైడ్ డిష్, నీకేమి ఇష్టమో అవన్నీ తీసుకురా. ముందు సరుకు, తర్వాత సైడ్ డిష్. లేదురా, అది కోలుకోవడానికి ఏదైనా దారి ఉంటే చెప్పు. పోయినసారి మనం జైలు నుంచి వచ్చినప్పుడు ఒక నల్ల గొర్రె కషాయం తాగాం, నీకు గుర్తుందా? ఈసారి కూడా అలాగే ఒక నల్ల గొర్రెని చూసి దాని కషాయం తాగితే బాగుంటుంది. నాటు మందులు ఇప్పుడు మరీ కాస్ట్లీ, ఎంతో ఖర్చు అవుతుంది. సమస్య లేపేవాడికి ఏర్పడు. ఏం కూసారా? నా పేరు కేశవ్. నేను ఎడిసన్ని. నిన్న బోట్లో కలిశాం కదా? అవునవునవును, చూసిన వెంటనే గుర్తుకు రాలేదు. నేను మీకోసమే ఎదురు చూస్తున్నా.
అదే నిన్న కలిసినప్పుడు ఇదే మీ ఊరు అని చెప్పారు. అందుకే ఇవాళ ఉదయం ఎక్కడైనా కలుద్దాం అనుకున్నాను. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? ఓ 2000 ఇవ్వు. వచ్చేవారు ఇచ్చేస్తానులే. వర్షాలు మొదలయ్యేలోగా ఓ లేఖ్యం తయారు చేయించాలి. జైల్లో గచ్చు మీద పడుకుని ఆరోగ్యం సర్వనాశనం అయిపోయింది. డబ్బు ఉందా లేదా నోరు తెరిచి చెప్పు. లేవు. ఆ టీ కొట్టు మీద వచ్చే రాబడితో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. నీకు లేహ్యం ఒకటా? సరే లేకపోతే లేదని చెప్పొచ్చు కదా. ఎందుకు ఊరికే నస్ పెడతావు? రే బంగారం చేపల పులుసుంటే బెటరా. తీసుకో. మన హ్యాండ్ ఎప్పుడు పైనే ఉంటుంది. అదిగో దుబాయ్ వాడు వెళ్తున్నాడు చూడు. నేను వెళ్తాను. అలాగేనండి. కంటే ముందే నేను సినిమా చూశాను రా. ఇలా చూడండి, అలా కంగారుగా వెతికితే దొరకదు, మెల్లగా వెతికి చూస్తే దొరుకుతుంది. ఏ ముసలి, అక్కడ కూర్చొని వాక్కుండా వచ్చి వెతకొచ్చు కదా. అవును, నాకు వేరే పని లేదు. బావి మీద ఉన్న చాంతాడే నాకు కనపడడం లేదు. నూలు పోగులాగున్న గొలుసు కనిపిస్తుందా ఏంటి? ఏమే చిన్నదానా, స్నానానికి వెళ్లే ముందు చేయిన్ ఎక్కడైనా పెట్టావేం గుర్తు? లేదు, స్నానం చేసేటప్పుడు నేను ఎప్పుడు తీయను. అంటే నువ్వు తెల్లారిన తర్వాతే చూసావా? అవునక్క, ఇప్పుడే చూసాను. మెళ్ళోనే ఉందనుకుంటూ ఉన్నాను. చాలేవే, అమ్మ ఎంత కష్టపడి ఆ గొలుసు కొందో తెలుసా నీకు? దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? అరే నువ్వు ఒకదానివి. ఆ గొలుసు దొంగిలించడానికి మన ఇంటికి ఎవరూ దొంగలరారు. నువ్వు బాగా వెతికి చూడు, అక్కడే ఎక్కడో ఉంటుంది. ఇంకేమైనా వాగ్యమంటే నా నోటికి బూతులు వస్తాయి. గొలుసు ఏమైంది? దాన్ని ఎవరికమ్మా? గొలుసా? ఏం గొలుసు? నీకేమన్నా మర్చిపోయిందా ఏంటి? అది పోయే ముందు మా అమ్మ నాకిచ్చిన గొలుసు, అది నాకు కావాలి. గొలుసు గురించి నాకేమీ తెలియదు. నాకు తెలియదు అని చెప్తున్నావు. నువ్వే తీసుకెళ్ళావు మర్యాదగా. దాన్ని ఎవరికమ్మావో చెప్పు. చెప్తావా లేదా? దాన్ని ఎవరికమ్మా? ఇప్పుడు తను ఎక్కడుంది నీకు తెలుసా? తను ఇంట్లోంచి బయటికి రాలేదండి. అతను అమ్మాయిని చావచేత కొట్టాడు. తను ఏడుస్తూనే ఉందండి. నేను బయలుదేరతాను. నేను దుబాయ్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చే ఉద్దేశం కూడా లేదు. విషయం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. అందరూ కలిసి నన్ను బాగా మోసం చేశారు.
స్వప్న స్వప్న మీ నాన్న నిన్ను కొట్టాడు కదా ఇది తీసుకో ఊరికే కాదు తర్వాత డబ్బు తీసుకుంటాను అయ్యో నాన్న వస్తున్నాడు నువ్వు త్వరగా లోపలికి రా రా सर ने स्वप्नका स्वप्नका केशव मन रामुड़ कूतरु रात्रि उरिपोसम चच्चिंदे रेंडी रेंडी अरे स्वप्नना रामा रा अदिगो आ चटके उरी तन स्टोरी वेसको दाद नुंचुंदे वाळ्ळम्म तनकि चिन्नप्पुडु पेट्टिन पेरु कोंडमुच्चनि चिवरिकि चूसावा चटके उरेसुकुंदि ना कूतुरु लोकमंता तिरिगिंदि तन वल्ले ना कुटुंबं इंत पैकि वच्चिंदि दुबायिलो ओक शेख् इंट्लो पनिचेसि तन इद्दरि चेल्लेळ्ळकि पेळ्ळिळ्ळि चेसिंदि उदयं लेचि चूसानु कनिपिंचलेदु वाळ्ळ आयन कोसं लेटर रासि पेट्टिंदि मी बाबु इंट्लो उन्नाडा आयनकि तेलिसे उंटुंदि अंदरिकि चेप्पालने उंटुंदि नेनु ओंटरि वाडिनि नेनु एं चेयगलनु रामा रा ఏదో రాత్రి శబ్దం వినిపించింది నేను లేవలేకపోయాను నిద్రపోయానమ్మా రా రా నువ్వు లోపలికి వెళ్ళు చూడు వెళ్ళు వెళ్ళు వాళ్ళ ఆయన తన్ని అపార్థం చేసుకున్నాడు నా బిడ్డ తప్పు చేసిందనుకో తనకి పెళ్ళై దుబాయ్ వెళ్ళాక తను మనసారా ఏ తప్పు చేయలేదు వాడి ఆ కేశవ్ గాడి వాడే నా కూతురి జీవితం నాశనం చేశాడు ఆ దేవుడు వాణ్ణి ఊరికే వదలడు శిక్ష విధించి తీర్తాడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది
ఏమండి కేశవ గారు ఇల్లు ఎక్కడ? ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. ఇంతకీ మీరెవరు? ఆయన ఉన్నారో లేదో తెలీదే. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? నాకు తెలుసా, ఆయన టౌన్కే వెళ్తారు. తను ఎందుకు తల చదువుతున్నప్పుడే నాకు పరిచయం. ఆ విషయం వదిలేస్తారా? వద్దు. అంత మంచోడువా నువ్వు? నీ మంచితనం ఏమిటో నాకు తెలుసు. నిన్ను నేను నమ్మేసిన గొలుసు ఈరోజు నా కూతురు మెళ్ళ ఉంది. పగలు సమయంలో నువ్వు ఎలాగో వచ్చిండవు, అంటే రాత్రే వచ్చిచ్చుంటావు. సరే, ఏం పర్వాలేదు. కేశవ్ లేడా? ఎవరు? ఓ, వండర్ గారు మీరా? ఏమిటయ్యా కేశవ్, నీ ఊళ్ళోకి వచ్చి చూస్తే నువ్వు అసలు కనిపించలేదు. ఈ కోట్లో చెప్పారు మీరెవరో ఫ్రెండ్ తో కలిసి సిటీకి వచ్చారని. నేను మందు కొడదామనే వచ్చాను. వండర్ గారు, ఈ కుర్రాడిది మా ఊరే ఎడిసన్. ఆల్చిప్పలుంటాయే, ఆల్చిప్పల బిజినెస్ చేస్తున్నాడు. ఎందుకు బాటిల్ పగలు ఒకటి చేత్తో పట్టుకున్నా ఎవరిని పడగడానికి? లేదు, మీరు సడన్ గా లోపలికి వస్తుంటే ఈయనకి ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు, అందుకే నేను. ఎంత అభిమానం చూసారా కేశవ్, కుర్రాడు బాగా తెలివైన వాళ్ళ ఉన్నాడు. ఇలాంటి వాడి కోసం మనం ఎక్కడెక్కడో వెతుకాం, అవునా? అవును. వీళ్ళు మీకు తెలుసా? కేశవ్ గారు మన ఊరి స్టేషన్ లో 8 ఏళ్ళు పనిచేశారు. 8 కాదు 10. అదంతా గతం. మన సుందర్రాజు గారు ఉన్నారు కదా, అదే తెనాలి ఆయన. ఇప్పుడు ఎక్కడుంటుంటారు? రిటైర్ అయిపోయి ఉంటారు కదా. సుందర్రాజా 2 ఏళ్ల క్రితమే చనిపోయాడు. నిజమా? జైలు వాడని చెప్తేనే నాకు తెలిసింది. ఏదో మ్యాటర్లు ఎరుక్కుంటే లేపేశారు. ఇలా చూడు కేశవ్, ఒక 20 రోజుల పాటు నువ్వు వీళ్ళని చూసుకోవాలి. ఏం చేయమంటావు? కష్టకాలం వస్తే అన్ని కష్టాలు కలిసి వస్తాయి కదా. పోయిన సంవత్సరం మన ఊళ్ళో ఉత్సవాలు జరిగినప్పుడు మన బారులో మందు కొట్టిన 2 చచ్చిపోయారు. సరుకు మొత్తం డూప్లికేటే అనుకో. ఆ మిక్సింగ్ లో ఏదో ఒక తప్పు జరిగింది. ప్రాబ్లం లేదే, ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఆలోచిస్తే నాకు నువ్వే గుర్తుకొచ్చావు. నువ్వు జైలు నుంచి రిలీజ్ అయ్యావని మన రాజా గారే చెప్పారు. జైలుకి వచ్చి 2-3 సార్లు నేను చూశాను, గుర్తుందా? 2-3 సార్లు కాదు, 4-5 సార్లు వచ్చారు. నాకు జీవితాంతం గుర్తుండే ఓనర్లు మీలాంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఇదిగో నేను బయలుదేరతాను, నాకు చాలా పనులున్నాయి. డబ్బు వీళ్ళకు కూడా ఇచ్చాను. ఇంకా ఏమన్నా అవసరం ఉంటే తప్పకుండా నువ్వు నాకు ఫోన్ చేయి, అర్థమైందా? నీకేం కావాలన్నా వీళ్ళకిచ్చి పంపిస్తాను. అన్నట్టు మరో విషయం, వీళ్ళిద్దరూ నా ప్రాణం, దొరికిపోకూడదు. అవసరమైతే ఎవరన్నా లేపే, నేనున్నాను కదా. వండర్ గారు, మీరు ధైర్యంగా వెళ్ళండి, మనకి ఇవి కొత్త. ఇలాంటివి నేను ఎన్ని చేసుంటాను. ఎరువక సాగరో రన్ను చిన్నన్న, నీ కష్టమంతా తీరునులే రన్ను చిన్నన్న. ఎక్కడి నుంచి వచ్చారో ఈ తాగుబోతు వెదవులు, ప్రాణం తీస్తున్నారు. ఆకాశం ఊడి కింద పడిపోద్ది. అలాంటి పొరపాట్లు ఎప్పుడూ చేయకూడదు. నా చిన్న కూతుళ్ళు ఇద్దరు సూపర్ గా పాడతారు. వాళ్ళు పాటలు పాడి చాలా ప్రైజులు గెలుచుకున్నారు. రే అమ్ముడో, బంగారు తల్లులో ఒకసారి రండి. ఇలా వచ్చి ఒక పాట పాడి వెళ్ళండి. పిలుస్తున్నాను కదా, రమ్మంటే రారండి. వదిలేండి వదిలేండి. అదెలా కుదురుతుంది? మీరెవరు? నా గెస్ట్లు. మిమ్మల్ని పంపించింది ఎవరు? నా ఓనరు. ఇప్పుడే వస్తాను, ఉండండి. ఏమిటే మీరు? అప్పటి నుంచి పిలుస్తుంటే వినిపించడం లేదా? వచ్చి ఒక పాట పాడి వెళ్ళండి. వాళ్ళు రారు. నేను పిలిచి పాడమంటే పాడాలి. నేను చెప్పిన మాట వినకపోతే మీ ఇద్దరిని ఇప్పుడే చంపేస్తాను. రా, రమ్మంటుంటే. నేను చెప్తున్నాగా, వదిలేండి. నువ్వు నోర్మై, ఇది నా ఇల్లు. మీరంతా ఎవరో? నా ఇంటికి వచ్చిన అతిథులు. ఇది నా కూతురు. నేను తలుచుకుంటే పాటే కాదు, డాన్స్ చేస్తాం. క్యాబరే డాన్స్ పాడవే. మీ ఇంట్లో ఆడవాళ్ళే లేరా? వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉంటే మీరు ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? చెప్పండి, చెప్తే వినండి. అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దు. అది అడగడానికి నువ్వెవడవరా? ఇది నా ఇల్లు, వీళ్ళందరూ కూడా నా గెస్ట్లు. రంగరాజు, అవసరమైతే వాడికి నా కూతురునిచ్చి చేస్తాను. నన్ను ఎవరూ అడ్డుకోలేరు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రేపు రేపు మనం ఏమైనా చేయొచ్చు, కానీ ఈ చేతిని ఇప్పుడు వదిలేయండి. నువ్వెళ్ళు.
ఏ ఎడిసన్ నా పెద్ద కూతురు లవ్ చేస్తున్నావని నీకు ఇచ్చి చేస్తాను అనుకోవద్దు అంటే లోపలికి వెళ్తారా వీళ్ళని క్షమాపణ అడుగుదామనే ఇక్కడికి వచ్చారు ఏదో పొరపాటు జరిగిందమ్మా క్షమించు ఇంకెప్పుడు అలా జరగదు ఇలా చూడు స్వప్న వాళ్ళు క్షమించమని అడుగుతున్నారు కదా పెద్దవాళ్ళు చెడిగినప్పుడు వాళ్ళ మాట వినటం మర్యాద కదా స్వప్న ఇలా చూడు నాకు నువ్వు ఒక్కదానివే కూతురు కాదు ఆ ఎడిసన్ గాడు ఏమైనా మీ ముగ్గురిని పెళ్లి చేసుకుంటాడా ఏమిటి సునీతని పెళ్లి చేసుకోవడానికి రంగరాజు సిద్ధంగా ఉన్నాడు ఏదో విధంగా సంబంధం కుదుర్చుకున్నామంటే నా తల మీద ఉన్న భారం కొంచెం దిగిపోద్ది అనుకుంటూ ఉంటే నువ్వు అడ్డుపడతావే అందరూ అనుకుంటున్నారు నిన్ను ఆ రంగరాజే చేసుకుంటాడట మీ నాన్న ఆల్రెడీ ఫిక్స్ చేశాడట అవును పెళ్లి చేసుకుంటాను నీకు విషయం తెలిసిందిగా ఏం చేస్తావండి నేను నిన్ను ఇక్కడి నుంచి ఎత్తుకెళ్లిపోతాను వస్తావు కదా నిజంగానా ఒట్టు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనని మా అక్కను చూసి ధైర్యంగా చెప్పగలవా నేను చెప్తాను తప్పకుండా చెప్తాను కానీ తన అంగీకరిస్తుందో లేదో తన అంగీకరించలేదంటే నేను నీతో రాను మా అక్కకి ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను నీకు విషయం తెలియదు నాకు నా చెల్లెలికి అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు అన్ని మాకే మా అక్కకి ఇష్టం లేని పని మేమెన్నటికీ చేయం ఈ మాట మేము మా చిన్నప్పుడే అక్కకి ప్రమాణం చేసి చెప్పాం అయితే ఈ విషయంలో మీ అక్కకి పూర్తి అంగీకారమే ఏమంటున్నా నిజంగానా చెప్పాలంటే అక్క ముందు పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక కానీ మా అక్క మా పెళ్లి లైన్ తర్వాతే తను పెళ్లి చేసుకుంటుంది ఓ పంచి మీ ఓనర్ తో వెంటనే మా అక్కని పెళ్లి చేసుకోమని చెప్పు అప్పుడు నేను మీ ఓనర్ గారి ఇంటికి వచ్చేస్తాను కదా మన పెళ్లి అయిపోతుంది మగాడు లేని టైంలో నువ్వెందుకు రా ఇంటికి వచ్చా రారా బయటికి కేశవ్ టౌన్ కళ్ళేటప్పుడే చెప్పాడు ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అని నువ్వే బయటకు వస్తావా లేక మేమే లోపలికి రావాలా వెళ్ళదు చెప్తే వినండి మగాళ్ళు లేడని తెలిసి ఇంటికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు చిన్నపిల్లడు వదిలే మగాళ్ళు లేని ఇంట్లో మీకేంట్రా పని అది అడగడానికి నువ్వెవడు వీళ్ళమ్మ వీడిని జాగ్రత్తగా చూసుకోమంది వీడికి ఎటువంటి హాని జరగకుండా వీడిని ఊరికి తీసుకొస్తానని నేను వీళ్ళమ్మకి మాటిచ్చొచ్చాను ఇచ్చిన మాట తప్పేననుకో
ఓ తర్వాత మగాణ్ణి అనుకుంటూ మీసం పెట్టుకుని తిరగడం నా వల్ల కాదురా. ఇంకోసారి నువ్వు ఈ ఊళ్ళో నాకు కనిపించావో ఎక్కడ కనిపించావో అక్కడే పాతి పెడతాను. కేశవ్ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలనుకుంటే నాకు తెలియకుండా తీసుకువెళ్ళావు. నా కళ్ళ ముందుకు వచ్చారంటే ఇద్దరిని చంపేస్తాను. రేపు ఉదయం వచ్చే బోట్లో వీళ్ళు వెళ్ళిపోతారు ఫాదర్. టౌన్ వరకు నేను వెళతాను. ఎవరికి అనుమానం రాకూడదు కదా. అక్కడి నుంచి వీళ్ళ ఊరెళ్లే బస్లో ఎక్కించి వచ్చేస్తాను. చాలా సంతోషం అమ్మా. సునీత జీవితం ఎలాగో సెటిల్ అవుతోంది. దాని తర్వాత ఝాన్సీ ఉంది కదా. ఝాన్సీని పై చదువుల కోసం సిటీకి పంపిస్తాను ఫాదర్. అక్కడ ఒక కాన్వెంట్ ఉంది, వాళ్లతో మాట్లాడాను. మరి నువ్వేం చేస్తావు? అదే నాకు తెలియడం లేదు ఫాదర్. ఆయన్ని కలిస్తే ఆయనతో మాట్లాడండి. మాట్లాడతాను. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని వాడికి చెప్తాను. సరే ఇంకా ఇక్కడ ఉండకండి. ఎవరికైనా సందేహం కలుగుతుంది మీరు వెళ్ళండి. నువ్వు బాగుంటావమ్మా, దేవుణ్ణి తలుచుకోండి, అంతా ఆయన చూసుకుంటారు. వెళ్ళి రండి. నేను సునీతకి కొంచెం డబ్బిచ్చాను. మీకేమైనా అవసరమైతే మీరు ఝాన్సీకి ఒక లెటర్ రాస్తే చాలు. అలాగేనండి. తర్వాత సంవత్సరానికి ఒకసారి మా అమ్మగారు చనిపోయిన రోజున ఎక్కడున్నా సరే మనందరం కలిసి ప్రార్థన చేయాలి. నువ్వెందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? ఇక నువ్వు సంతోషంగా ఉండాలి. సరే నేను బయలుదేరుతాను. అలాగేనండి. ఎడిసన్నట్టు వచ్చాడా? లేదు, సాయంత్రం వచ్చి కావలసినవన్నీ కొనుక్కెళ్లారు. ఇంటికి వెళ్ళారనుకుంటా. వాడు ఇల్లెక్కడ? ఆ పెంగుటిల్లు ఉంది కదా, దాని పక్కన ఆయన ఇల్లు. వాడు మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే వరకు వాడిని నేను వదిలిపెట్టను. చూడండి కేశవ్, మనం అతనితో రాజీ పడితే మంచిది. ఎందుకంటే దాక్కోడానికే మేము ఈ ఊరొచ్చాం. ఆల్రెడీ మా మీద 5 కేసులున్నాయి. వాడేమన్నా చేస్తే మేము దొరికిపోతాం. ఆ విషయం నాకు తెలుసు. వాడితో రాజీ పడిపోదామని నేను అనుకుంటున్నాను. కానీ ఈ ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు. వాళ్ళకి విషయం తెలిస్తే నేను తలెత్తుకుని తిరగలేను. అందుకే ఆలోచిస్తున్నాను.
సరే మీరు ఇక్కడే ఉండండి. సరే ఎడిసన్, ఎడిసన్ ఎక్కడమ్మా మీ అన్నయ్య? అన్నయ్య ఇప్పుడే టౌన్ కి వెళ్ళాడు. ఎవరమ్మాది? ఎడిసన్ కు తెలిసిన వాడే. కేశవ్ గారికి ఎంతో మంది శత్రువులు ఉంటారు, అందుకే ఏమైంది కేశవ్? ఎవరూ లేని చోట ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? మీరింకేం భయపడకండి, వాణ్ణి లేపేయడానికి నేను ఏర్పాటు చేశాను, వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు. రంగరాజు, రేపు తెల్లరే లోక వాణ్ణి ఎలాగైనా వేసేస్తాడు. పోలీసులు వచ్చారు. ఆ కుర్రాడు మురళి ఉన్నాడే, అతన్ని ఎవరో పొడిచి చంపేశారట. చంపేశారా? అవును. ఎంత దారుణం! ఇలా చూడు, సరిత కళ్ళు తెరిచి చూడు. మేము చూస్తుండగానే మా నాన్న మా అమ్మని చంపేశాడు. బెదిరిపోయి మేము ముగ్గురం మా అమ్మని గట్టిగా పట్టుకుని పక్కన పడుకున్నాం. అప్పుడు మేము ముగ్గురం చిన్న పిల్లలం. ఆ రోజు మాకెవ్వరూ తోడులేరు, ఊళ్ళో వాళ్ళు బంధువులు ఎవ్వరూ లేరు. అలాంటి అనాథలింటికి నువ్వొకరోజు వచ్చావు.
దేవుడు మా కోసం పంపిన దూతలాగా నేనెంతగానో నిన్ను నమ్మాను. అందుకే నేను నీకు సొంతమయ్యాను. పగ సాధించేంతగా మేం ముగ్గురం నీకు ఏం అపకారం చేశాం? ఎందుకు నా పగ తీర్చుకోవాలనుకుంటున్నావు? నీకు ఆ ఉద్దేశం ఉంటే ఎందుకు వదిలేశావు? ఆ రోజే చంపేయాల్సింది. ఇక నువ్వు నేను జీవితంలో ఎప్పటికీ కలవకూడదు. పొరుగురుడితో జల్సా చేద్దామనుకుంటున్నారు కదూ? మీకు విషయం తెలుసా? నిన్నక్కడ గోడంలో ఆ మురళీగాని చంపింది నేనే. నెక్స్ట్ వాడే, అదే నిన్నుంచుకున్నాడే వాడు. మీ దగ్గర డబ్బు తీసివో తీసివో. ఇరవై సంవత్సరాల క్రితం ఒకరోజు రాత్రి నీ చేతుల్లో చనిపోయిన మా నాన్నగారి ఆత్మ నిన్నిక్కడికి తీసుకొచ్చి చేర్చింది. ఇక్కడ నువ్వు నేను కేవలం ఇద్దరం మాత్రమే ఉన్నాం. నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఇక నువ్వు తప్పించుకోవడం కుదరదు. పారిపోదాం అనుకున్నావు కదూ? ఇంక నువ్వు వెళ్లాల్సింది ఒక్కచోటికేనా?